హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భారతి. సో ఈరోజు వీడియో ఏంటిది అంటే మళ్ళీ ఒక ఆన్లైన్ ఎర్నింగ్ గురించి ఈరోజు మళ్ళీ వీడియో అనేది. సో ఆన్లైన్లో మనీ ఎర్న్ చేసుకునేది ఎలాగా, సో ఆన్లైన్లో మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకుంటాము ఏంటిది అనేది ఈరోజు వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. సో ఆన్లైన్లో మనీ అనేది మనము పర్ డేకి 2000 వరకు మనము ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎట్లా ఎర్న్ చేసుకోవచ్చు ఏమి అనేది ఇప్పుడు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదు. సో గైస్, టాపిక్ అనుకున్నాము సో ఆన్లైన్లో మనీ ఎర్న్ చేసుకునేది ఎలాగా. సో ఈ ఇప్పట్లో ఏంటిదంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ అనేది పుట్టుకొచ్చేసినాయి. సో చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి స్వామి, ఎన్ని ఉన్నాయి అంటే అన్ని ఉన్నాయి. సో ఈ యూట్యూబ్ ఛానల్స్లో ఏంటిదంటే కొంతమంది ఏంటిది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనమాట, లైక్ స్టూడెంట్స్ కావచ్చు అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే సీరియల్ యాక్టర్స్ అండ్ అట్లనే లైక్ ఇంట్లో ఉన్న లైక్ ఏంటిదంటే లేడీస్ కావచ్చు. సో ఎవరు నా లేదునా, ఆహా, సో ఇంట్లో ఉండే లేడీస్ లైక్ ఉమెన్స్ కావచ్చు అండ్ హౌస్ వైఫ్స్ కావచ్చు అండ్ మూవీ యాక్టర్స్ కావచ్చు. సో ఎవరైనా కావచ్చు, ఇప్పుడు ఛానల్ రన్ చేసే వాళ్ళు ఎవరిలో ఒకళ్ళు లైక్ ప్రతి సెక్టర్లో ఉండే వాళ్ళు యూట్యూబర్స్ ఉన్నారు ఇప్పట్లో అయితే. సో అట్లాంటి వాళ్ళకి ఏంటిది అంటే కొంతమందికి ఏంటంటే వీడియో షూట్ చేయడం అప్లోడ్ చేయడం చేస్తూ ఉంటారు. సో కొంతమంది ఏంటిదంటే వీడియో షూట్ చేసుకుంటారు కానీ వీడియో ఎడిటింగ్ అనేది రాదనమాట. సో వీడియో ఎడిటింగ్ రానప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సో ఎడిటర్స్ని ఫాలో అవుతారనమాట. సో ఎడిటర్స్ని వాళ్ళని ఫాలో అయినప్పుడు వాళ్ళు ఏంటిది అంటే ఒక వీడియోకి ఇంత అని ఛార్జ్ చేసి అమౌంట్ అయితే ఎర్న్ చేస్తూ ఉంటారు. సో ఇది అనమాట ఈ టాపిక్ అనేది. సో ఏంటిది అంటే ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో ఆ యూట్యూబ్ ఛానల్స్ అన్నింటికి ఇంపార్టెంట్ ఏంటిది అంటే వీడియో క్లారిటీ ఉండాలన్నమాట. సో వీడియో క్లారిటీ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎడిటింగ్ చేయాలి గైస్ వీడియోస్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీడియో ఎడిటింగ్ వచ్చా, సో మీరు ఏం చేయాలి అంటే ఏ ఛానల్కైనా మీరు లైక్ ఏంటిది అంటే ఏదో ఒక ఛానల్కి మీరు కాంటాక్ట్ అవ్వాలి. సో కాంటాక్ట్ అయిన తర్వాత ఆ ఛానల్ యొక్క ఆ పర్సన్తో కాంటాక్ట్ అయ్యి లైక్ నేను ఇట్లా ఎడిటింగ్ అనేది వచ్చు నాకు, సో నేను మీకు ఎడిటింగ్ చేసి మీకు నేను చూపిస్తాను, సో మీరు దాన్ని బట్టి మీరు మీకు నచ్చితే కనుక ప్లీజ్ నాకు ఈ ప్రాజెక్ట్ ఇవ్వండి అని చెప్పి మనం రిక్వెస్ట్ చేసుకుంటే కనుక మనకు ఖచ్చితంగా అయితే ప్రాజెక్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. యాజ్ వెల్ ఇందులో ఏంటిది అంటే మీకు కుదిరితే కనుక మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది మీరు ఫ్రీగా కూడా చేసి పెట్టండి. బికాజ్ ఏంటిది అంటే మీరు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఎడిటింగ్ బాగుంది అనుకోండి, ఫస్ట్ వీడియో అనేది ఫ్రీగా చేయండి, నెక్స్ట్ వీడియోస్ నుంచి మీరు ఛార్జ్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. చాలా బెటర్గా ఉంటుంది గైస్. ఇందులో వచ్చేసి ఎడిటింగ్లో వచ్చేసి మనము పర్ డేకి 2000 అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఇండియాలో మీకు ఒక ట్రూ ఏంటిది తెలిసిన, ఇప్పుడు నార్మల్గా అయితే ఒక ఏంటిది అంటే మరీ ఎక్స్పర్ట్గా కాకుండా, మరీ ఎక్స్పర్ట్ లెవెల్లో వీడియో ఎడిటింగ్ కాకుండా నార్మల్ బేసిక్ లెవెల్లో ఎడిటింగ్ చేసి ఒక పర్సన్ 2.5 lakh వరకు 2.5 lakh నుంచి స్టార్టింగ్ సంపాదించచ్చంట. అండ్ ఎక్స్పర్ట్ ఎడిటర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి 6.5 lakh వరకు 6.5 lakh నుంచి అయితే ఎర్న్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. సో ఎడిటర్స్కి చాలా మంచి డిమాండ్స్ ఉన్నాయి గైస్ ఈ నవే డేస్లో. అండ్ ఈ జనరేషన్లో ఎడిటర్స్కి చాలా లైక్ ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఎర్నింగ్ కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఎర్నింగ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే ఎవరికైనా మీకు ఎడిటింగ్ అనేది వచ్చా, సో మీరేం చేయాలి అంటే ఏదో ఒక ఛానల్ని ఫాలో అవ్వండి. సో అట్లా అని చెప్పేసి మీరు వీడియో అనేది ఎక్స్పర్ట్గా చేయాలి అండ్ ఫస్ట్ క్లాస్గా చేయాలి అవంతా అవసరం లేదు. మీరు నార్మల్గా వీడియో ఎడిటింగ్ అంటే మీరు బేసిక్ ఎడిటింగ్ ఇచ్చినా కూడా చాలన్నమాట, బేసిక్ చేసినా కూడా చాలన్నమాట. అందులో లైట్గా ఎఫెక్ట్స్ యాజ్ వెల్ మనం ఏదైనా మాట్లాడేటప్పుడు తెలుగులో మాట్లాడుతూ ఉంటాం అనుకోండి, ఇంగ్లీష్లో మనం ఇట్లా స్క్రోల్స్ వస్తూ ఉంటాయి కదా, సో అవి కానీ అండ్ ఫన్ లైక్ ఫన్ ఉంటుంది కదా, సో ఫన్ ఫేసెస్ కానీ, సాడ్ ఫేసెస్ కానీ, యాంగ్రీ ఫేసెస్ కానీ, సో ఇవన్నీ ఎడిటింగ్లో ఒక భాగం అనమాట. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ ఇవ్వడము అండ్ లైక్ వాంటెడ్ పార్ట్స్ అయితే ఇవ్వడము, అన్వాంటెడ్ అయితే తీసేయడము, సో ఇట్లంతా కూడా మనము లైక్ వీడియోలో ఎడిటింగ్ అనేది చేస్తూ ఉంటాము. సో ఇవన్నీ యాడ్ చేయడము అండ్ మళ్ళీ తీసేయడము, యాడ్ చేయడము, సో ఇదంతా కూడా మనకి ఎడిటింగ్ అనమాట. సో ఇవన్నీ నేర్చుకొని మీరు జస్ట్ బేసిక్ చేయండి గైస్. సో మీరు బేసిక్గా ఎడిట్ చేసి పంపించండి చాలు. సో దానికి కూడా మంచి డిమాండ్ అయితే ఉంది. సో స్టార్టింగ్ అయితే మనము ఒక వీడియోని లైక్ మీరు స్టార్టింగ్ అయితే మీరు తక్కువే డిమాండ్ చేయొచ్చు. అండ్ రాను మీరు చాలా మీరు గ్రో అయ్యే కొద్దీ తర్వాత మీరు ఎక్కువగా డిమాండ్ చేయొచ్చు అనమాట. సో లైక్ ఎడిటింగ్కి అయితే మంచి డిమాండింగ్ అయితే ఉంది గైస్. సో స్టార్టర్కి 2.5 lakh నుంచి మనము చేయొచ్చు అనమాట.
సో ఇట్లా ఉంటుంది అన్నమాట. లైక్ ఎక్స్పర్ట్ అంటే మనము ఎక్స్పర్ట్ లాగా చేయాల్సిన అవసరం లేదు, అసలు నార్మల్గా. సో ఎడిటింగ్కి కావాల్సిన యాప్స్ అయితే కొన్ని ఉన్నాయి, సో నేను చెప్తాను. సో అవేంటిది అంటే లైవ్స్ అనే ఒక యాప్, యాజ్ వెల్ ఓపెన్ షాట్ అనేది ఒకటి, అండ్ దీంతోపాటుగా కెండ్ లైవ్ అనేసి ఒకటి, అండ్ షార్ట్ కట్ ఒకటి, అండ్ ఫ్లో బ్లేడ్ అని ఒకటి. సో ఈ ఫైవ్ యాప్స్ ఉన్నాయి. సో ఎడిటింగ్కి ఈ ఫైవ్ యాప్స్ అనేది మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇవి యూజ్ చేసి మనం ఖచ్చితంగా ఆన్లైన్లో అయితే మనీ ఎర్న్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇది గైస్ వీడియో. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్.